ఇది చూసారా మీరు అంటే ఇప్పుడు మంత్రి నారాయణ గారి అబ్బాయి విషయంలో మీరు చెప్పారు కదా, ఇది చూసారా మీరు అంతకుముందు ఏమన్నట్టు కొన్ని జరిగింది? నేను చెప్పిన ఆల్రెడీ నేను చెప్పిన నేను ఆల్రెడీ నారాయణ గారి అబ్బాయికి సంబంధించిన ఇన్సిడెంట్ నేను వాళ్ళ చుట్టాలకే డిస్కషన్ అయింది. 6 మంత్స్ బిఫోరే కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను వాళ్ళకి రిలేటివ్స్కే చెప్పిన, సార్ ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది జాగ్రత్త అని చెప్పిన. డైరెక్ట్ చెప్పిన వినలేదు, అదే వినకపోవడం. ఇప్పుడు అందరు వినాలని రూల్ ఏముందమ్మా? ఇప్పుడు మనం చెప్పిన అన్ని జరగాలని రూల్ ఏం లేదు. రెండోది ఏం జరుగుతుంది, ఇప్పుడు జాతకం నమ్మాలా వద్దా అనేది కూడా జాతకమే. ఒక ఆస్ట్రాలజర్ నమ్మడము జాతకమే, ఒక డాక్టర్ను నమ్మడం నమ్మకపోవడము జాతకమే. నన్ను నమ్మాలని రూల్ ఏముంది? ఇప్పుడు నేను చెప్పిన 98 పట్టించుకోకపోవచ్చు, నేను చెప్పింది జరగలేదనుకో ఒకటి, దాన్ని బేస్ చేసుకొని నా దగ్గర రాకపోవచ్చు. సో అది ఒక్కటి చాలు నన్ను నా వ్యక్తి నుండి నన్ను ఆపడానికి. సో వాళ్ళు నా దగ్గర రాలేదు, వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు, వాళ్ళందరూ నమ్ముతారు, బట్ వాళ్ళు నన్ను నమ్మే పరిస్థితి లేదు. జరిగింది అంటే ఒకవేళ వచ్చి ఉంటే దానికి రెమెడీ ఏమైనా చేసేవాళ్ళం మేము. ఇలా ఇప్పుడు ప్రతిదానికి పరిహారం ఉంటే, మీరు ఇందాక చెప్పిన ఆర్థిక మాంద్యం ఎప్పుడైతే 2020 మార్చిలో వస్తుంది అని మీరు అంటున్నారో, మరి దానికి పరిహారం ఏంటి? అదేదో దేశ ప్రయోజనం కోసం మీరే చేయొచ్చు కదా. అప్పుడు దేశ ప్రయోజనానికి ఆర్థిక మాంద్యం ఉండదు, వ్యక్తిగతమైన ఆర్థిక మాంద్యమే ఉంటుంది. ఇప్పుడు మీ గురించి మాట్లాడమంటే చెప్తా, ఒక గంట సేపు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ జాతకాన్ని చెక్ చేసి నీకు ఏం కాకుండా ఉండడానికి 100% నా ప్రయత్నం నేను చేస్తా, ఖచ్చితంగా 100% నువ్వు సేవ్ అవుతావు. కానీ మాస్ హిస్టీరియా, మాస్లో నేను జనాన్ని తీసుకొచ్చి భారతదేశం అంతటిని సెట్ చేయగలిగినటువంటి ఆస్ట్రాలజీస్ ఉండవు. వ్యక్తిగతమైనటువంటి ఆస్ట్రాలజీ ఉంటుంది నా దగ్గరికి. 1000 మంది వస్తే 1000 మందిని నేను ఇచ్చే సలహాల ద్వారా, సంప్రదింపుల ద్వారా నేను చేయగలుగుతాను. 12% మన చేతుల్లో ఉంటుంది, స్వయంకృతాపరాధం అంటాం. 12% 88% భగవంతుడు మన జాతకాన్ని రాస్తాడు. సో మనం భగవంతుడి జాతకాన్ని అంటే ఉదాహరణ, ఒక 10 లక్షలు ఉన్నాయి నా దగ్గర, ఈ 10 లక్షల రూపాయలు ఎప్పుడు తీసుకుపోదామా, ఎవరికి ఇద్దామా, బోటికి పెడదామా అనే ఆలోచనే తప్ప దీన్ని తీసుకుపోయి ఒక బ్యాంకులో పెట్టడమో లేకపోతే ఇంట్లో దాచిపెడదామా, నేను ఇంట్లో దాచిపెడతా దొంగల భయం, బ్యాంకులో పెడతా ఇన్కమ్ ట్యాక్స్ భయం. సో ఇన్ని రకాల ఆలోచనల వల్ల తీసుకుపోయి ఎవరికోవడానికి 2 రూపాయలు ఇంట్రెస్ట్ గంట కడితే వాడు దొబ్బేస్తాడు. సో అంటే ఏమైంది, పోయింది. సో అట్లా ఇయ్యకుండా ఉంచడమే నా ఉద్దేశం. నేనేం చేస్తా, మిమ్మల్ని గంటసేపు కూర్చోబెట్టి అమ్మ అప్పు ఇయ్యకు, కావాలంటే ఈ 10 లక్షల రూపాయలు దాచిపెట్టు అని బతిమిలాడతాను. అంతే తప్ప ఎవరికి అప్పు ఇవ్వను, అప్పు ఇవ్వకుండా ఆపడం. సో కౌన్సిలింగ్, ఆ కౌన్సిలింగ్ ద్వారా జాతకం వేరు, కౌన్సిలింగ్ వేరు. ఆ కౌన్సిలింగ్ ద్వారా వేరే వాళ్ళ దగ్గర నీ డబ్బు ఇరుక్కోకుండా చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడుకుంటే, కొన్ని ఇండివిజువల్గా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి ఏం చేయొచ్చు అంటారు? అదే చెప్తున్నా, ఇండివిజువల్గా ఆర్థిక మాంద్యం అంటే ఒకటే చెప్తాను నేను, ఏం చేస్తా, మనం సంపాదించే 100 రూపాయల్లో 40 రూపాయలు సేవింగ్స్ కింద పెట్టుకోండి, 60 రూపాయలు ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని ఎవడు ఎంజాయ్ చేయడు. 40 రూపాయలు సేవింగ్స్ కింద పెట్టండి, 60 రూపాయలు ఎంజాయ్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి. 40 రూపాయలు మాత్రం, కానీ మనం ఏం చేస్తున్నాం, 100 రూపాయలు సంపాదించి 200 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం. మన దగ్గర వచ్చిన కర్మ అది. ఎందుకంటే మన ఫస్ట్ మన నెలకు 50,000 జీతం అనగానే 30,000 ఇన్స్టాల్మెంట్లు పోతాయి, 20,000 రెంట్లు పోతాయి, పిల్లల చదువులు పోతాయి, ఇన్ని వ్యవహారాల మీద చివరికి మనకు మిగిలేదు ఏందా అంటే నెలకు మళ్ళీ 20,000 అప్పు. సో సమాజం అంతా దీని మీదనే. మన పక్క ఇంటి మారుతీ కొంటే మనం స్విఫ్ట్ డిజైర్ కొనాలి, వాడు స్విఫ్ట్ డిజైర్ కొంటే మనం ఇన్నోవా తీయాలి క్రిస్టా. ఇది మన కర్మ. ఇప్పుడు నవగ్రహాల గురించి మాట్లాడుకుంటే, వాటిల్లో మంచి చేసే గ్రహాలు ఏవి, చెడు చేసే గ్రహాలు ఏవి? ఆల్మోస్ట్ ఆల్ నవగ్రహాలు అన్నీ మంచి అమ్మ, అసలు చెడు గ్రహం అనేవి ఉండదు. కాకపోతే ఎవరికి ఇచ్చిన వరకు వాళ్ళు చేస్తారు, ఎవరికి ఇచ్చిన వరకు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మనం రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం, పోలీసుడు వచ్చి కట్ట తీసుకొని కొడతాడు, తప్పు చేసినట్ట సమాజాన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసుడు కొట్టిండు మనల్ని. అంతే తప్ప ధర్నా చేస్తుంటే పోలీసుని తప్పు చేయలేక, అంటే పోలీసు అయినా ఆయన పని చేసిండు. అట్లనే నవగ్రహాలు కూడా వాటి పైన చేస్తాయి, మనలో జ్ఞానోదయాన్ని తీసుకురావడం కోసం వాటి ప్రయత్నం చేసి చివరికి మనకు మిగిలేది పూర్తి జ్ఞానం. నవగ్రహాలు ఆడుకునే ఆటలో, భగవంతుడు ఆడుకునే ఆటలో మన క్లారిటీ ఏమొస్తుందయ్యా అంటే, ఖాళీ జేబు నేర్పించినటువంటి విద్య, ఖాళీ జేబు నేర్పించే అనుభవం ప్రపంచంలో ఏది నేర్పించదు. సో ఆ ఖాళీ జేబు దగ్గర తీసుకురావడమే శని చేసే ప్రయత్నం, నవగ్రహాలు చేసే ప్రయత్నం. ఏలినాడు శనిలో వాడు పెట్టే టార్చర్, శని పెట్టే టార్చర్ వల్ల మనకు మన పక్క నుండి మన కింద గోతులు తీసే స్నేహితులు ఎవరు, మేకవన్నె పురులుగా నాగుపాము సర్పం రూపంలో ఉన్నటువంటి మన స్నేహితులు, మన బంధువులు ఎవరు అనేది తెలుస్తుంది. ఒక్క ఇన్సిడెంట్, నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగిందంటే మొత్తం తేడతలం అయిపోతుంది మనకు, లంగెవడు దొంగెవడు మనోడెవడు బయటడెవడు తెలిసిపోతుంది. అవి తెలియజేయడం కోసమే ఈ గ్రహాలను ఉన్నాయి మనకు. ఇవన్నీ మన జ్ఞానోదయాన్ని నేర్పిస్తాయి. ఒకసారి 1,00,000 రూపాయలు ఏలినాక్షన్లో అప్పించిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి ఇస్తాడా? చచ్చిన ఈడు 5 లక్షలు దాచిపెట్టుకుని డబ్బాలు పెట్టుకుని రోజు నిద్రపోకుండా దానికి కాపాడుకుంటాడు తప్ప వాడు ఇంకెవరికి అప్పియ్యాడు. అంటే అవగాహన, వాడికి అవగాహన తీసుకొచ్చే గ్రహాల యొక్క లక్షణం. సో నవగ్రహాలు అన్నీ మంచియే. అండ్ దోష నివారణలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అండ్ ఏం చేస్తే అవి పనిచేస్తాయి అంటారు? అంటే బేసిక్, ఇక్కడ బేసిక్ ఎట్లుంటుంది అంటే అమ్మ, దోష నివారణలు అనేటువంటివి ఒక 3-4 రకాలుగా ఉంటాయి.
ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఆస్ట్రాలజర్ కూడా ముఖ్యం. ఇప్పుడు ఒక మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళి మామూలు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి నేను డెంగ్యూ ఫీవర్కు మెడిసిన్ తీసుకుంటా అంటే నడవదు. సో దాని లెవెల్కు తగ్గటువంటి వ్యక్తి ఉండాలి అక్కడ. ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్ ఉంది, ఎగ్జాంపుల్, సినిమా హీరోయిన్ బాగుండాలా బాగుండొద్దా, అందంగా ఉండాలి అనేది బేసిక్ నాలెడ్జ్ చాలామందికి తెలియనటువంటి. రెండవది ఎయిర్ హోస్టెస్ అని ఉంటారు మనకు. ఎయిర్ హోస్టెస్ అందంగా ఉండాలి అనేటువంటి సైకాలజీయే భారతదేశంలో 90% మంది ప్రజలకు ఉంటుంది. కానీ ఎయిర్ హోస్టెస్ అందంతో పనిలేదు, వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ బాగుండాలి, కల్చర్డ్గా ఉండాలి. కానీ అందమని అనుకుంటారు మూర్ఖులు బయట. అట్లనే హీరోయిన్ అందంగా ఉండాల్సినటువంటి పని లేదు, హీరోయిన్ కెమెరాకు అందంగా ఉండాలి, మనకు కాదు, అంటే ఫోటోజెనిక్గా ఉండాలి. సో దీని మీద అవగాహన ఎవరికి ఉంటుంది? కెమెరామెన్కు ఉంటుంది, నాలాంటి ఆస్ట్రాలజర్కు ఉంటుంది. మీరు అడగొచ్చు మీకే ఎందుకు ఉంటుంది, సినిమా ఆస్ట్రాలజర్గా ఒక అమ్మాయి కెమెరాకు సూట్ అవుతుందా కాదా అనే దాని మీద ఆ అమ్మాయి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఆ అమ్మాయి ఎంత సూపర్గా కెమెరా ముందర కనిపించినా బయట ఎంత చండాలంగా ఉన్నా బాగానే ఉంటుంది, కానీ కెమెరా ముందర చండాలంగా ఉంటే పనికిరాదు. బయట ఎంత అందంగా ఉన్నా చాలామంది హీరోయిన్లు మన పక్క నుండి వెళ్తే కూడా మనం గుర్తుపట్టలేము, మన ఇంట్లో పని మనుషులకు కూడా పనికిరానటువంటి, అంటే పని మనుషుల కంటే కూడా ఇంకా పని మనుషులే అందంగా ఉండేటువంటి హీరోయిన్స్ కూడా ఉన్నారు, అయినా వాళ్ళు టాప్ స్టార్స్. కారణం ఏంటంటే కెమెరా ఫోటోజెనిక్, వాళ్ళు కెమెరా ముందరకు వచ్చారంటే అట్లా లాగేస్తుంది కెమెరా. సో అంటే మీరు చెప్పినట్టే అందంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి విపరీతమైన పేరు కూడా వస్తుంది. అదే కారణం ఏంటి? జాతకం. జాతకం, ఎస్, జాతకమే. సో అదే చెప్తున్నా, ఇక్కడ అందంతో సంబంధం లేకుండా ఎంతోమంది కొట్టుకొస్తున్నారుగా. ఓకే, ఇప్పుడు శ్రీకాళహస్తి గొప్పతనం ఏంటి, అలానే తిరునల్లార్ శనీశ్వర ఆలయం, ఆ ఆలయం గొప్పతనం ఏంటి? యా, ఇప్పుడు మంచి ప్రశ్న. మీకు చాలామంది జ్యోతిష్కులు ఊ అంటే శ్రీకాళహస్తి పోయిరండి, మనం కూడా తిరుపతి పోగానే ఫస్ట్ కారు మాట్లాడేది శ్రీకాళహస్తి, పోతాం పూజ చేసుకుంటాం వస్తాం. ఎందుకు పోయినామో మనకు తెలియదు, ఎందుకు పూజ చేసిండో ఆయనకు తెలియదు, ఎందుకు పూజ చేసుకోమన్నాడో పంతులకు తెలియదు, జ్యోతిష్కుడికి తెలియదు. శ్రీకాళహస్తి అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటి ఒక దేవాలయం. ప్రపంచమంతా గ్రహణం రోజు మూస్తే శ్రీకాళహస్తి దేవాలయం ఓపెన్ ఉంటుంది. శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతులకు సంబంధించినటువంటి దేవాలయం, ఎందుకంటే చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు గ్రహణం నుండి బయటపడాలి అనేటువంటి ఉద్దేశం చేత శ్రీకాళహస్తిలో ఉండేటువంటి శివుడిని వేడుకుంటే గ్రహణం నుండి బయటపడడం జరిగింది. అంటే రాహుకేతువులు వదిలేసినారు ఎవరిని? చంద్రుణ్ణి. సో అది అందువల్ల చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం అప్పుడు కానీ దేవాలయం ఓపెన్ ఉంటుంది, నెంబర్ వన్. ఇక దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే దేవాలయంలో అమ్మవారు పార్వతీదేవి పేరు జ్ఞాన ప్రసూనాంబ, ఆమె జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే చదువుకు సంబంధించి కానీ, విద్యకు సంబంధించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, రాజకీయానికి సంబంధించి కానీ ప్రతి మనిషి బ్రతకాలి అంటే జ్ఞానం అవసరం. అంటే ఆ సంబంధించి, ఆ సబ్జెక్టుకు సంబంధించి, పొలిటికల్ అంటే పొలిటికల్ జ్ఞానం, సినిమా అంటే సినిమా జ్ఞానం, సాఫ్ట్వేర్ సైన్స్ అట్లా. సో ఆ జ్ఞానాన్ని ఇచ్చే తల్లి జ్ఞాన ప్రసూనాంబ దేవి. మీరు కనుక విగ్రహాన్ని పరిశీలిస్తే అమ్మవారు బెండ్ అయ్యి మన చెవులో విషయం చెప్పినట్లుగా ఇట్లుంటుంది. మీరు కరెక్ట్గా ఇంకోసారి వెళ్ళినప్పుడు చూడండి, ఎవరైనా సరే ఇంటర్వ్యూ చూసేవాళ్ళు, శ్రీకాళహస్తుల అమ్మవారు ఇలా ఉంటుంది అంటే మనకు ఒక వ్యక్తి కనుక సీక్రెట్ చెప్తుంటే ఎట్లా చెప్తాడో అట్లా అమ్మవారు ఇట్లా చెప్తుంది మనకి, అంటే సీక్రెట్ చెప్తుంటుంది మన చెవులో. ఆమెను చూడాలి అది. రెండవది, అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చి తల పైకెత్తి చూస్తే 12 రాసులు దిగ్బంధనం చేసి ఉంటాయి పైన. అంటే ప్రతి మనిషి ఏదో ఒక రాశిలో పుట్టుంటాడు, మేషం నుండి మీన రాశి మధ్యలో. సో ఆ 12 రాసులను చూస్తే ఉన్న దోషాలు తొలగిపోతాయి. అక్కడ నుండి స్వామి దగ్గరికి, శివుడి దగ్గరికి పోతే అసలు ముట్టుకోకుండా పూజ జరిగే దేవాలయం శ్రీకాళహస్తి. అంటే శివలింగాన్ని ముట్టుకోకుండా పూజ చేస్తారు, ఎవరికి తెలియదు. వాయులింగాకారంలో ఉంటాడు శివుడు, ఎవ్వరు ముట్టుకోరు, అయ్యగారు కూడా. దూరం నుండే నీళ్లు పోస్తారు, దూరం నుండే బూడిది జల్లుతారు, దూరం నుండే పాలు జల్లుతారు, దూరం నుండే పసుపు వేస్తారు, దూరం నుండే గంధం వేస్తారు. ఎవరు కూడా ఇట్లా ముట్టుకోరు, విగ్రహాన్ని తుడవడానికి కూడా ముట్టుకోరు. అన్ని నీళ్లు కొట్టేసిన తర్వాత ఫ్రేమ్ ఇట్లా ముట్టుకొని ఒక 2 థ్రెడ్స్ ఉంటాయి, ఆ థ్రెడ్స్ ఇట్లా దించితే డైరెక్ట్ ఫ్రేమ్ వచ్చి స్వామి మీద కూర్చుంటుంది. ఆ ఫ్రేమ్లో అడ్డంగా 9, నిలువుగా 3, 9, 3, 27 నక్షత్రాలు దిగ్బంధించబడి ఉంటాయి శివుడిలో.
ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాడు, 27 నక్షత్రాలు. సో 27 నక్షత్రాలు మనం పైనుండి చూస్తే ఫస్ట్ 1, 2, 3 చొప్పున కిందికి 9, అంటే 9 3 27 నక్షత్రాలు దిగ్బంధించబడి ఉంటాయి శివుడిలో. 12 రాసులు దిగ్బంధింపబడి ఉంటాయి అమ్మవారి బయట హాల్లో. సో ఖచ్చితంగా మనం ఆ 9 3 27 నక్షత్రాలు ఒకసారి అలా తెరిపారా చూసి దండం పెట్టుకుంటే మనకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. సో ఇంత సబ్జెక్ట్ ఉంది. మనమేమో ఈ రెండు వదిలిపెట్టి మనం పోయి రాహుకేతు పూజ చేసుకుని నమస్కారం పెట్టుకుని బయటకు వస్తాం. చెప్పే పంతులకు తెలియదు, జ్యోతిష్యులకు తెలియదు, అసలు జ్యోతిష్ ఫస్ట్ జ్యోతిష్కులకే తెలియదు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది జ్యోతిష్కులకు తెలియదు. సో శ్రీకాళహస్తిలో ఈ పూజలు చేసుకోవడం వల్ల, రాహుకేతు పూజ చేసుకోవడం వల్ల కుజదోషంతో పాటు అమ్మాయిలకు, మగవాళ్లకు కాలసర్ప దోషం తొలగిపోవడంతో పాటు జ్ఞానం ప్రసాదింపబడుతుంది. తిరునల్లార్ వెరీ పవర్ఫుల్. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ఆయుక్షీణం, అంటే ఎవరికైతే అపమృత్యు దోషం ఉందో, అంటే ఉదాహరణ ఒక 72 సంవత్సరాలు బ్రతికేవాడు, కొంతమంది మూర్ఖపు క్వశ్చన్లు వేస్తుంటారు ఏమని అంటే 72 సంవత్సరాలు బతికే జాతకం నీది అని మనం అనగానే, జ్యోతిష్కుడు అనగానే పక్కన ఉండడం అంటాడు, ఇప్పుడు నేను ఒడిచేస్తే బతుకుతావా అంటాడు కామెడీ. సో అది కామెడీ. సో ఒకవేళ నిజంగానే వాడికి జైలు యోగం ఉంటే వాడు ఒడుస్తాడు, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. కానీ వాడికి ఉండాలిగా యోగం, వాడు పాడు బుడగంగానే వీడికి జైలు యోగం ఉంటేనే పొడుస్తాడు, లేకపోతే బుడబడగా. సో జరుగుతాయి అట్లా కూడా. సో ఇక్కడ శని ఏం చేస్తాడు అంటే ఆ వ్యక్తిని, 30 ఏళ్లకు చనిపోబోయే వ్యక్తిని ఇంకొక 40 సంవత్సరాలు బతికించడమే శని యొక్క పని, తిరునల్లారి శని యొక్క పని. అంటే ఎవరైతే అపమృత్యు దోషం ఉండేవాళ్ళు, అంటే ఆరోగ్యపరంగా క్యాన్సర్లు కానీ పెద్ద పెద్ద డిసీజులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రతకడానికి అవకాశం ఇవ్వబడేటువంటి దేవాలయం తిరునల్లారి దేవాలయం. అలాగే చిత్త మృగశిర ధనిష్ట అని 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల్లో ముగ్గురిలో భార్యాభర్తలు కనుక ఎవరన్నా అయితే ఇమ్మీడియట్గా వాళ్ళలో ఒకళ్ళు చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ, ఒక అమ్మాయి చిత్తా నక్షత్రం అమ్మాయి మృగశిర నక్షత్రం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే 1 సంవత్సరంలోపు ఆ ఇద్దరిలో ఒకళ్ళు చనిపోతారు. మనం జనరల్గా చూస్తుంటాం ఏమని, షిరిడి పోయే బస్సు యాక్సిడెంట్ అయ్యింది, 40 మంది చనిపోయినరు, కానీ దాంట్లో ఒక కొత్త జంట ఉంది అని చూసినాం లాస్ట్ టైం. మహబూబ్ నగర్ యాక్సిడెంట్ చూసినాం, బస్సు యాక్సిడెంట్ అయ్యింది బట్ దాంట్లో ఒక కొత్త జంట ఉంది. మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్లో ట్రైన్ కానీ బస్సు కానీ కారు కానీ ఏది తీసుకున్నా దాంట్లో మేజర్గా ఒక 6 నెలలలోపు పెళ్ళైన ఒక జంట ఉంటుంది. ఆ కాంబినేషన్నే చిత్త మృగశిర ధనిష్ట నక్షత్రాలు అంటాం. అంటే ఈ చిత్త మృగశిర ధనిష్ట నక్షత్రాలు ఎప్పుడే కానీ జీవితంలో అబ్బాయి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేయొద్దు. మీకు అర్థమైంది కదా, చిత్త నక్షత్రం అబ్బాయితో మిగిలిన 3 నక్షత్రాల అబ్బాయి పెళ్లి చేయొద్దు అమ్మాయితో. చేస్తే అంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది వాళ్ళ మూలకంగా. సో అలాంటి ఇన్సిడెంట్లో వీళ్ళందరూ చనిపోవడం జరుగుతుంది. ఈ బస్సు యాక్సిడెంట్ కానీ ఇవన్నీ కానీ జరుగుతాయి. సో అందుకని మేము ఏం చేస్తాము, పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఈ చిత్త మృగశిర ధనిష్ట నక్షత్రాలు దయచేసి పెళ్లిళ్ళు చేసుకోకండి అని చెప్పి చెప్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటారు, మేము చెప్పిన దాన్ని పెడచేన పెడతారు, పోతారు, పెళ్లి చేసుకుంటారు, అట్లా ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగి కాంబినేషన్ ఒక్కసారి వ్యూవర్స్కి ఇంకొంచెం క్లియర్గా ఉండడానికి మరొకసారి చెప్తారా? షూర్, అదే చిత్త మృగశిర ధనిష్ట. ఉదాహరణ, చిత్త మృగశిర ధనిష్ట, సపోజ్ ధనిష్ట నక్షత్రం అమ్మాయి ఉంది, చిత్త మృగశిర ధనిష్ట అనే నక్షత్రం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు, వాడు సీఎం కొడుకైనా సరే చేసుకోవద్దు. అంటే నేను చెప్పిన 3 నక్షత్రాల్లో భార్యాభర్తలయ్యి 2 నక్షత్రాలు అయ్యి ఉండవద్దు, ఒక్క నక్షత్రం కూడా అయ్యి ఉండవద్దు, అంటే ఏక నక్షత్రం కూడా అయ్యి ఉండవద్దు. అంటే ఉదాహరణ, చిత్త నక్షత్రం అబ్బాయి అమ్మాయి కానీ పెళ్లి చేసుకోవద్దు, మృగశిర అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవద్దు, ధనిష్ట అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవద్దు. ఎట్ ది సేమ్ టైం 3 నక్షత్రాలు వేరువేరు అబ్బాయి అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవద్దు. ఇది రూల్, ఇది ఫస్ట్ శాస్త్రం చెప్పిందే ఇది. అంటే సేమ్ నక్షత్రం ఉండకూడదు, కాంబినేషన్ కూడా ఉండకూడదు. ఎస్ ఎస్, ఉంటే ఏమవుతుంది అంటే ప్రథమం కాళత్రం, అంటే ఖచ్చితంగా భార్యాభర్తల్లో ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. లేదు జీవితాంతం డబ్బు లేకుండా మొత్తం కష్టాల పాలయ్యే అవకాశమే ఉంటుంది ఒకవేళ బ్రతికితే. దానికి కూడా మళ్ళీ కారణాలు ఉంటాయి, అంటే ఈ మొత్తం విపరీతమైన దరిద్రంతో బ్రతకండి రా బాబు అని చెప్పి, అంటే 8 కాంబినేషన్లో 8 రిజల్ట్ వస్తుంది. 1 భార్యాభర్తల ప్రాణము, 2 డిసీజెస్, 3 సంతానం, 4 డబ్బు, ఇట్లా మొత్తం 8 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 8 రకాలుగా ఏదో ఒక రూపంలో ఈ ప్రాబ్లమ్ను తీస్తుంది. ఉదాహరణ, ఒక కొడుకు పుడతాడు, వాడు ఆటిజంతో పుడతాడు, ఇంకా వాడిని జీవితాంతం వీళ్ళు నరకమే, ఇంకా ప్రత్యక్ష నరకం భార్యాభర్తలకు, లేదంటే ఆటిజం కాకుండా బదిరులుగా పుడతారు, ఇంకా జీవితాంతం వాడిని అట్లనే భరించాలి. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ పడతాయి.
తిరునల్లారులో మనం మధ్యలో ఆపేసినాం. మనం తిరునల్లారు ప్రాణానికి సంబంధించినటువంటి గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్తో 1 ఇయర్లో చనిపోయేవాడు 5 ఏళ్ళు బతికే అవకాశం ఉంటుంది. అక్కడ స్పెషల్ పూజ అని ఉంటుంది, దాంతోపాటు నూనె దానం అని ఉంటుంది. చాలా వెరీ పవర్ఫుల్ నూనె దానం అనేది. ఆ నూనె దానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ప్లస్ ఆయుష్ పెరుగుతుంది తిరునల్లారులో. ఇంకొకటి ఏంటంటే శని అభయమిస్తాడు కాబట్టి శని వల్లనే డబ్బు, ఫైనాన్షియల్గా బాగుపడాలంటే శని, ఆరోగ్యం బాగుండాలంటే శని, ప్రాణం బాగుండాలంటే శని. సో ఈ మూడింటిని ఇచ్చేది శని కాబట్టి తిరునల్లారు శనేశ్వర ఆలయంలో వెళ్ళి 450 రూపాయలు పెడితే స్పెషల్ పూజ అయిపోతుంది, నూనె దానం అయిపోతుంది. ఈ రెండింటి 450 రూపాయల వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి? సో అక్కడ తిరునల్లారు ఇచ్చేటువంటి బెనిఫిట్స్.